పారిశ్రామిక విధానం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం గురించి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ తెలుసుకున్న ముందు అంటే ఈ పారిశ్రామిక విధానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ యొక్క విధానము ఎందుకు అవసరము, సో దీని గురించి తెలుసుకున్నప్పుడు భారతదేశంలో ఈ యొక్క పారిశ్రామిక విధానాలు మారుతూ వచ్చాయి. సో పరిస్థితులకు అనుగుణంగా మీరు భారతదేశ ఆర్థిక చరిత్ర, ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకునేటప్పుడు ముఖ్యంగా పరిశ్రమల యొక్క అభివృద్ధి మార్పుల గురించి చేసుకున్నటువంటి ఎటువంటి విధానం తీసుకొని రావడం జరిగింది. అంటే సో అది ప్రతి రెగ్యులర్ ఇంటర్వెల్లో తీసుకురావడం జరిగింది. దానివలన కొన్ని నిర్దేశకాలు దృష్టిలో పెట్టుకొని దాని ద్వారా కొన్ని విధానాలు రూపొందించి దాన్ని బట్టి ఏ పరిశ్రమలకు ప్రాముఖ్యత ఎంత ఇవ్వాలి, వాటికి అభివృద్ధికి ఏమేమి చర్యలు చేపట్టాలి అనేది తీసుకోవడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే, ఇంకటైతే తెలంగాణ రాష్ట్రము ముఖ్యంగా వచ్చిన తర్వాత మొట్టమొదట చేసిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే నిర్దిష్టమైన విధానము తీసుకురావడం. అంటే మిగతా రంగాలతో పోల్చుకుంటే ఒక పరిశ్రమలకు సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉండడం జరిగింది. దాని సందర్భంగానే కొన్ని ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, సో వాళ్ళ యొక్క ఏం చేయాలనుకున్నారు, ముఖ్యంగా ఏంటంటే వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు, ఆర్థిక వ్యవస్థలో భాగంగా ముఖ్యమైన రంగమైన, ఎందుకంటే పరిశ్రమక రంగం ముందు చాలా ముఖ్యమైనది అనేది మనకు పరిశ్రమల యొక్క ప్రాముఖ్యత ఏంటంది, పరిశ్రమలు మన ఆదాయానికి ఎంత సమకూరుస్తున్నాయి, ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నది. అంటే దాదాపు 1/4 25% అటు ఆదాయం కానీ ఇటు ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రంగం ద్వారానే మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇంత ముఖ్యమైన రంగము అభివృద్ధి చెందాలంటే, దీని ప్రాముఖ్యత పెరగాలంటే దీన్ని మొత్తానికి ప్రైవేట్ రంగానికే వదిలివేయద్దు. ప్రైవేట్ రంగంకు వదిలేయకుండా సో ప్రభుత్వం కూడా ప్రైవేట్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తము ప్రైవేట్ రంగానికే వదిలేస్తే మొత్తము పరిశ్రమలు పెరగాల్సిన, అభివృద్ధి చెందాల్సినంత చెందకపోవచ్చు. సో ఈవెన్ ప్రైవేట్ రంగానికి కూడా మనకు మార్గదర్శకాలను, కొన్ని ప్రోత్సాహకాలను కూడా కల్పించాలనే దృష్టి కొద్దీ ఈ ప్రభుత్వము ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే ఈ యొక్క ఇండస్ట్రీకు సంబంధించిన ఒక పాలసీని తీసుకొని రావడం జరిగింది. అది ముఖ్యంగా తీసుకొచ్చే సందర్భం ఏంటంటే వాళ్ళ యొక్క విజన్ ఏంటి, అంటే ఏం చేయాలనుకున్నారు. అంటే దీనిలో ఏంటంటే మనం ఈ కొటేషన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే సో ప్రభుత్వం యొక్క పారిశ్రామిక విధానము మనం క్లియర్గా అర్థమవుతుంది. అదేంటిది, పరిశోధన నుండి ఇన్నోవేషన్, రీసెర్చ్ టు ఇన్నోవేషను. ఓకే, ఇన్నోవేషన్ నుంచి పరిశ్రమకు, పరిశ్రమ నుంచి ప్రాస్పరిటీ. అంటే పరిశోధన చేసి, పరిశోధన చేసిన దాన్ని మనము ఉత్పత్తికి అనుకూలంగా మార్చుకోవడము, అంటే ఇన్నోవేషను, ఇన్వెన్షను, ఇన్నోవేషను, నవకల్పనలు అంటారు. నవకల్పనలు అంటే పరిశోధించిన దాన్ని ఆధారంగా అది ఉపయోగపడే విధంగా మలచడము ఇన్నోవేషను. ఎందుకంటే అది పరిశోధించిన మాత్రాన దాని యొక్క ఉపయోగత ఉండదు. సో మన దాని నా సాధారణంగా ఏంటంటే ల్యాబ్ టు ల్యాండ్ అంటాము. అంటే మనం ఏదైతే పరిశోధించి అది ల్యాబ్లో కానీ లేకపోతే ఏ విధంగా
పరిశోధించి ఏదైతే తీసుకొచ్చినామో దాని ఉపయోగం కావాలంటే అది అందుబాటులో తీసుకురావాలి. సో కాబట్టి ఇది ముఖ్యమైన స్లోగను, విజన్ ఏంటంటే ఈ యొక్క రీసెర్చ్ టు ఇన్నోవేషన్, ఇన్నోవేషన్ నుంచి నవకల్పన నుంచి పరిశ్రమకు, అంటే పరిశ్రమలకు ఉపయోగించి తర్వాత పరిశ్రమల ద్వారా ప్రాస్పరిటీ అభివృద్ధి చెందడము. అంటే దీన్ని బట్టి ఏంటంటే పరిశ్రమల యొక్క ప్రాముఖ్యత మనకు ఇక్కడ గోచరిస్తుంది. అంటే పరిశ్రమలు మనము ప్రాస్పరిటీ మనం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమల ద్వారా అవకాశం ఉంది. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే దానికి కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్త ఉత్పత్తులు తీసుకురావడము, వాటిని నవకల్పనలు అంటారు. అంటే నవకల్పన అంటే మనకి ఈ రోజు వరకు కొన్ని విషయాలు లేకపోవచ్చు, అది రేపు వచ్చే వరకు అవి వాస్తవం కావచ్చు. అంటే ఏవైతే వస్తువులు మనం ఇప్పుడు అసలే మనం వాటి గురించి ఊహించలేదో అది రేపు వాస్తవం కావచ్చు. సో ఒకప్పుడు కంప్యూటరు మనం ఎప్పుడు వినలేదు, అది ఇప్పుడు వాస్తవమైంది. అంటే సో అటువంటి కొత్త కొత్త వస్తువులను ఇన్నోవేట్ చేయాలంటే అది దానికి పరిశోధన అవసరం. కాబట్టి సో పరిశోధన ద్వారా కొన్ని నవకల్పనలను సాధించి నవకల్పనను ఈ యొక్క పరిశ్రమ రంగంలో ఉపయోగించి తద్వారా ఉత్పత్తిని చేసి మొత్తము అభివృద్ధి చెందడానికి ఆస్కారంగా ఉండాలనేది ఈ యొక్క విజను, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానము క్లియర్గా చెప్తుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఒక ముఖ్యమైన స్లోగను, అంటే స్లోగన్ అనేది దీనికి మార్గదర్శకము. అంటే మన యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో అది దేన్ని దృష్టిలో పెట్టుకుని జరిగిందంటే ఇన్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేటివ్, అంటే కొత్త కొత్త వాటిని పరిశోధించి అమలు చేసే వాటిని ఇంక్యుబేట్ చేసి వాటిని వాస్తవంగా ఇన్కార్పొరేట్ చేయి. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేటివ్, రీసెర్చ్ టు ఇన్నోవేషన్, ఇన్నోవేషన్ టు ఇండస్ట్రీ, ఇండస్ట్రీ టు ప్రాస్పర్టీ. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మనం కొత్త కొత్త వస్తువులను, కొత్త కొత్త సేవలను అమలులోకి తీసుకురండి. అంటే ఉన్నవాటిని ఉత్పత్తి చేయడం, ఉన్నవాటిపై శ్రద్ధ పెడుతూనే కొత్త వాటిని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఈ యొక్క పారిశ్రామిక విధానంలో ముఖ్యమైన అంశము. అంటే ఏం చెప్తుంది ఇక్కడ, ఈ యొక్క ఉన్న పరిశ్రమలపై మొత్తము ఆధారపడకుండా కొత్త వెత్త వాటిపై శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టి ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి చెందే విధంగా మనము చర్యలు తీసుకోవాలి. సో తీసుకొని తద్వారా మన యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనేది ఈ యొక్క పాలసీ మనకు మొట్టమొదటిగా చెప్తుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకుంటేనే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏమేమి రంగాలు డెవలప్ కావాలనేది మనకు అర్థమవుతుంది ఈ దశలోనే. అంటే ఇది మనము ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో దీంట్లో ఈ విధానాన్ని చెప్తూనే కొన్ని ముఖ్యమైన అంశాలను చెప్పడం, కోర్ వాల్యూస్ అంటారు. అంటే అది చాలా క్రిటికల్గామైన అవి అతి ముఖ్యమైన వీటిని. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మనము ప్రొసీడ్ కావాలి. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రం యొక్క పరిశ్రమ విధానము వీటిని దృష్టిలో పెట్టుకుంటుంది. ఏం పెట్టుకుంటుందంటే ఈ యొక్క ప్రభుత్వము ఏదైతే విధి విధానాలు యొక్క ఫ్రేమ్వర్క్ ఇస్తుందో అది పరిశ్రమల అభివృద్ధికి దోహదపడే విధంగా ఉంటుంది. అంటే ఇట్ ఫెసిలిటేట్ ఇండస్ట్రియల్ గ్రోత్, ఫస్ట్ కోర్ వాల్యూ. రెండవ ఏంటంటే ఎవరైతే ఉత్పత్తిదారులు ఉంటారో, ఆంటర్ప్రెన్యూర్స్, వాళ్ళు చిన్నవాళ్ళు సూక్ష్మ పరిశ్రమలు నడిపేవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మీడియం కానీ ఒక మేజర్ కానీ ఎటువంటిదైనా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క కార్యకలాపాలను మంచి వాతావరణంలో, పీస్ఫుల్ సెక్యూర్ అండ్ ప్రోగ్రెసివ్ ఎన్వైరన్మెంట్, అంటే ప్రభుత్వము అటువంటి వాతావరణం కల్పించే దిశలో ప్రొసీడ్ అవుతుంది. సో కాబట్టి ఈ ఆంటర్ప్రెన్యూర్స్కు మంచి వాతావరణము కల్పిస్తుంది అటువంటి ఎన్వైరన్మెంటు.
ఇంకా మూడవ ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య సమస్య ఏంటంటే నిరుద్యోగత ఎక్కువగా ఉన్నది. సో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అవసరము, ఎక్కువ చేయాలి. కాబట్టి ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి ఏదైతే జరగాలనుకుంటుందో అది పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయాలి. సో కాబట్టి స్థానికంగా ఉన్న మన యూత్కు ఉద్యోగ అవకాశాలు పెద్ద మొత్తంలో కలగ చేయాలి. సో అది ముఖ్యమైనది. ఈ కోర్ వాల్యూస్లో భాగంగా మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకొక కోర్ వాల్యూ ఏంటంటే, ఇది మనము అభివృద్ధి జరిగేటప్పుడు ఇండస్ట్రియల్ పరిశ్రమల అభివృద్ధి జరిగినప్పుడు ఏంటంటే కొన్నింటిని మనం దృష్టి పెట్టుకోము. కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల విధానం ఏంటంటే, ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి జరిగినప్పుడు అది ఇంక్లూజివ్గా ఉండాలి. అంటే అన్ని వర్గాలను కూడా దీనిలో భాగంగానే ఉండాలి, వాళ్ళు కూడా పరిశ్రమల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. తద్వారా సామాజిక సమానత్వం కూడా జరగడానికి అవకాశం ఉండాలి. అంటే ఇండస్ట్రియలైజేషన్ షెల్ బి ఇంక్లూజివ్ అండ్ ఫెసిలిటేట్ సోషల్ ఈక్వాలిటీ. చూడండి ఇక్కడ, ఇది సాధారణంగా ఇండస్ట్రీస్ గురించి చర్చించినప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోరు, అది అభివృద్ధిపైయే దృష్టి పెడుతుందని. ఈ యొక్క సామాజిక న్యాయం కూడా ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్లో ఉండాలనేది ఇది చాలా ముఖ్యమైనది. ఇంకోటి ఏంటంటే, ఇది కూడా అతి ముఖ్యమైనది, ఏంటంటే ఈ యొక్క వాతావరణ పరిరక్షణ కూడా ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వాతావరణాన్ని పాడు చేయొద్దు. సో వాతావరణాన్ని ప్రొటెక్ట్ చేసి ఏవైతే వాతావరణానికి భంగం కలిగించే చర్యలు ఏవైతుంటో వాటిని కనిష్ట స్థాయికి తీసుకురావాలి. ఎందుకంటే సాధారణంగా పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఈ యొక్క వాతావరణ సమస్యలు అనేది వస్తుంటాయి. ఇది సర్వసాధారణం. మన భారతదేశ పరిశ్రమలు అభివృద్ధి చెందినప్పుడు సో ఈ సమస్య ఎక్కువ జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ విధానంలో క్లియర్గా సో వాతావరణం కూడా ముఖ్యమే కాబట్టి ఏదైతే పారిశ్రామిక ప్రగతి జరుగుతుందో అది వాతావరణ కాలుష్య రహితంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది కూడా ఈ యొక్క ఇన్ని వాల్యూస్ని దృష్టిలో పెట్టుకొని ఒక పారిశ్రామిక విధానాన్ని నిర్ణయించడానికి. ఇక ఉద్దేశాలు ఏంటి పరిశ్రమల, అంటే దీన్ని బట్టి ఏం చేయాలనుకున్నారు, అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, వీటి యొక్క ఇది వీటి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, వాటిని మనము ఈ విధానంలో చాలా ముఖ్యమైన అంశం కూడా మనం భావించవచ్చు. ఒకటి ఏంటంటే కాంపిటీషన్ అనేది వాస్తవము, అంటే పోటీ అనేది ప్రతి విషయంలో ఉంది, అది పెరుగుతుంది. ఎందుకంటే గ్లోబల్ మన ఎకానమీ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేట్ అయినప్పుడు, మనము మొత్తం ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్ స్థాయికి పెరిగినప్పుడు ఏంటంటే ఇక పోటీ అనేది సర్వసాధారణం. సో కాబట్టి పోటీని మనము తప్పక ఎదుర్కోవాలి. సో ఎదుర్కోవాలంటే దానికి తగిన పరిష్కార మార్గాలు, అంటే కాంపిటేటివ్ అంటే మన అంతర్జాతీయంగా పోటీ పడే స్థాయికి పెరగడానికి ఏదైతే అవసరం ఉందో వాటిపై చర్యలు తీసుకోవాలి. దట్ ఈస్ ఎనేబుల్ ద ఎగ్జిస్టింగ్ యూనిట్స్, అంటే ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు కూడా ఈ పోటీ పడే స్థాయికి ఎదగాలి. అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆబ్జెక్టివ్. ఎందుకంటే ఈ యొక్క ఎప్పుడూ కూడా పరిశ్రమలకు రక్షణ అనేది అది మంచిది కాదనేది ఈ సందర్భంగా గుర్తుంచుకోవడం జరిగింది. సో కాబట్టి సాధ్యమంత వరకు ఈ యొక్క ఉన్న పరిశ్రమలకు కొన్ని వెసులుబాట్లు కల్పించి అంతర్జాతీయంగా పోటీని ఎదుర్కొనే స్థాయికి తీసుకురావాలి. రెండవ ఏంటంటే, వీలైనంత వరకు ఈ యొక్క భారతదేశంలోని మరియు అంతర్జాతీయంగా ఉన్న పెట్టుబడిదారులను మన రాష్ట్రానికి తీసుకొని రావాలి. ఎందుకంటే మన రాష్ట్రము ఇండస్ట్రియల్గా డెవలప్ కావాలంటే అది తెలంగాణలో ఉన్న వారితోని సరిపోకపోవచ్చు వాళ్ళు. సో కాబట్టి ఏంటంటే సర్వసాధారణంగా ఎక్కువ
దేశంలో చాలామంది పెట్టుబడిదారులు ఉన్నారు, వివిధ పరిశ్రమలలో పెట్టుబడులు పెడుతున్నారు, విద్య వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయంగా కూడా కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉన్నారు. సో వాళ్ళందరినీ వాళ్ళ మన రాష్ట్రానికి ఇన్వైట్ చేయాలి. ఓకే, సో అది ఈ యొక్క మన యొక్క ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్న ఇంకో ముఖ్యమైన ఉద్దేశము. ఓకే, మూడవ ఏంటంటే కీలకమైన రంగాలు, అవి ఏవైతే ముఖ్యమైన కీలకమైన రంగాలు, ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల దృష్ట్యా ఏవైతే ముఖ్యమైనయో అవి మన గ్రామీణ మరియు పట్టణ ప్రాంత యూత్కు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఉండాలి. సో కాబట్టి ఎంఫసిస్ ఆన్ బేసిక్ అండ్ కీ ఇండస్ట్రీస్ టు ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్. ఇంకోటి ఏంటంటే నాణ్యతాపరమైన ఉత్పత్తులను చేయాలి. సో కాబట్టి ఏంటంటే ప్రతి వస్తువు ఉత్పత్తి చేసిన వస్తువు నాణ్యతతో కూడుకొని ఉండాలి. నాణ్యతతో కూడుకున్నదే కాకుండా దాని యొక్క ధర కూడా కాంపిటేటివ్గా ఉండాలి. ఎందుకంటే క్వాలిటీ ఎక్కువ ఉందని చెప్పి ధర ఎక్కువ పెట్టారనుకోండి, మనకు అంతర్జాతీయంగా మనకు మార్కెట్ ఉండదు. సో అది సరి అయిన ధర, రెమ్యునరేటివ్ ధర వచ్చేట్టు ఈ యొక్క పాలసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో మనము దేశంలో మేడ్ ఇన్ ఇండియా అనే ఏది స్లోగను బ్రాండ్ వచ్చిందో అది మన తెలంగాణకు కూడా వర్తించాలి. మేడ్ ఇన్ తెలంగాణ, దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలి. సో కాబట్టి ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో, భారతదేశంలో భాగమైన తెలంగాణ ప్రాంతంలో ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా గుర్తింపు రావాలి. ఆ దిశగా ఈ యొక్క విధానము, మన ప్రభుత్వం యొక్క విధానము ఉండాలి. ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకోవాలి. సో అది కూడా ఒక ముఖ్యమైన అంశము. ఇంకోటి ఏంటంటే మన దగ్గర సాధారణంగా ఈ యొక్క అవినీతి అనేది పెద్ద మొత్తంలో ఉన్నది, పెద్ద మొత్తంలో ఉన్నదంటే ఈ మధ్యలో చాలా చెప్పుకుంటున్నాము, ప్రతి ఎక్కడ పోయినా కానీ అవినీతి రకరకాల సమస్యలతో కూడుకున్నది కాబట్టి. సో ఈ యొక్క పారిశ్రామిక విధానం ఏం చెప్తుందంటే మనకు ఎటువంటి కరప్షన్ లేకుండా చూడాలి, అంటే ఇట్ షుడ్ బి కరప్షన్ ఫ్రీ సిస్టమ్, అంటే ఎటువంటి అవినీతికి స్థాయి ఉండద్దు, ఈ యొక్క విధానంలో ఎటువంటి మనం పక్షపాతము, కరప్షను ఇటువంటి స్థాయి ఉండొద్దు అనేది ఇది ఒక ముఖ్యమైన ఆబ్జెక్టివ్గా గుర్తు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది పారదర్శకంగా ఉండాలి, అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ డెసిషన్ మేకింగ్, ఇది చాలా ముఖ్యము. సో ఇది ఏంటంటే మనం ఏం చేస్తున్నామో తెలియాలి ప్రతి. సో దానిలో ఒకవేళ ట్రాన్స్పరెన్సీ లేదనుకోండి కొన్ని అనుమానాలకు తావిస్తాయి, కొంచెం అవినీతికి కూడా తావివ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలనేది భావించడం జరిగింది. అంటే అల్టిమేట్లీ ఏంటంటే ఈ పరిశ్రమలు పెట్టాలంటే రకరకాల తనిఖీలు ఉంటాయి. సో ఈ విధానం ఏం చెప్తుంటే కనిష్టంగా ఏవైతే తనిఖీలు రకరకాల ఏవైతే పరిశ్రమ నెలకొట్టేటప్పుడు ఏవైతే ఉంటాయో అవి కనిష్టంగా ఉండేట్టు చూడాలి. మినిమం ఎంక్వైరీ, మినిమం కనిష్టంగా ఉండాలి, తర్వాత ఎక్కువ ఫెసిలిటీస్, మినిమం ఎంక్వైరీ అండ్ మ్యాక్సిమం ఫెసిలిటీస్. సో వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఈ యొక్క విధానము, పారిశ్రామిక విధానము ఉండాలనేది దీని సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. వీటన్నీ దృష్టిలో పెట్టుకుని అంటే మన ప్రభుత్వము తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం ఏంటంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క విధానంలో ముఖ్యమైన అంశం ఏంటంటే పరిశ్రమలు స్థాపించే వారికి కొన్ని రకాల అవకాశాలు, కొన్ని రకాల రాయితీలు, కొన్ని రకాల ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నార్మల్గా ఏ పారిశ్రామిక విధానం కూడా వీటికి కొంచెము చోటు ఉంటుంది. సో దాంట్లో మన తెలంగాణ పారిశ్రామిక విధానానికి వచ్చే వరకు కూడా ఇది ముఖ్యమైన భాగము. సో దీంట్లో ఏంటంటే కొన్ని వర్గాలకు, ముఖ్యంగా మనకు
ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ ముఖ్యంగా ఏంటంటే, ఇంతవరకు ఏంటంటే ఈ యొక్క పరిశ్రమల స్థాపనలో కొన్ని వర్గాల ప్రాముఖ్యతను ఎక్కువ ఉన్నది. అది భారతదేశంలో చూసుకోవచ్చు, మిగతా రాష్ట్రాలు చూసుకోవచ్చు, ఈవెన్ మన రాష్ట్రంలో కూడా చూసుకున్నప్పటికీ కూడా ఎక్కువ పరిశ్రమలు స్థాపించిన వాళ్ళు కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళే. ముఖ్యంగా ఇక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వారి యొక్క పాత్ర చాలా తక్కువగా. సో కాబట్టి ఏంటంటే ఈ పారిశ్రామిక విధానంలో బాగా ఏంటంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీస్ ఎవరైతే పరిశ్రమలు పెట్టాలనుకున్నారో వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇన్సెంటివ్స్ టు ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రెన్యూర్స్, దీనికి ఒక స్పెషల్గా స్కీమ్ డివైడ్ చేయడం. దాన్ని ఏమనుకుంటారంటే టీ ఐడియా, అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రీన్ అడ్వాన్స్మెంట్. ఈ స్కీమ్ కొంచెం ఇన్సెంటివ్ స్కీమ్లో ఇవ్వాల్సింది. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రెన్యూర్స్కు కొన్ని రాయితీలు కల్పించడం జరిగింది. ఆ రాయితీలలో ఒకటి ఏంటంటే స్టాంప్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ మొత్తం రీఎంబర్స్మెంట్ చేయడము. అక్కడ మనం ఇంతవరకు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ గురించినప్పుడు కూడా ఈ అంశాలను ప్రస్తావకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా వీటిలలో కూడా ఈ స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత భూమికి అయ్యే ఖర్చులు, భూమి తీసుకునే ఖర్చులో కొంచెం రిబేట్ ఇవ్వాలనేది, తర్వాత భూమి కన్వర్షన్లో కాస్ట్లో కొంచెం రాయితీలు ఇవ్వాలనేది. సో తర్వాత ఎలక్ట్రిసిటీ పవర్ కన్జంప్షన్ పవర్లో కూడా కొంచెం ఇవ్వాలనేది. ఇవి సాధారణంగా మైక్రో మీడియం వాటికి కూడా వర్తిస్తుంది. వీటిలో కూడా అవన్నీ కూడా ఈ వర్గాలు, ఒకవేళ వర్గాలు పెట్టాలనుకుంటే వీటికి కూడా కొంచెం వర్తిస్తుంది అనేది ఈ సందర్భంగా మనం. ఇంకోటి ఏంటంటే పెట్టుబడిలో కొంచెం సబ్సిడీ ఇవ్వడము, తర్వాత పన్నులలో రీఎంబర్స్మెంట్ చేయడము. సో ఇంట్రెస్ట్ సబ్సిడీ, ఒకవేళ పెట్టుబడి పెట్టడానికి అప్పులు తీసుకుంటే దాంట్లో కొంచెం సబ్సిడీ ఇవ్వడం, ప్రభుత్వము బ్యాంకులకు పే చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ మొట్టమొదటిసారి అంటే ఫస్ట్ జనరేషన్ అంటే మొదటిసారి ఆ కుటుంబంలో వాళ్ళకి సంబంధించిన మొదటిసారి ఒక పరిశ్రమలో గిట్ట పెట్టుకుంటే ఆ పెట్టడానికి ఏదైతే మూలధనము సీడ్ క్యాపిటల్ అవసరం ఉంటుందో దాన్ని కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేయడము. సో ఇది కూడా ముఖ్యమైన భాగమే. తర్వాత ఒకవేళ ట్రైనింగ్ అండ్ స్కిల్స్కు, ఒకవేళ సంస్థ స్థాపించిన వాళ్లకు ఉద్యోగాలు తీసుకున్న వాళ్లకు కొంచెం స్పెషల్గా ట్రైనింగ్ స్కిల్స్ గిట్ట అవసరం పడితే వాటి స్కిల్స్ డెవలప్ చేయడానికి ఖర్చు అయిన దానిలో కూడా ఈ ప్రభుత్వము రీఎంబర్స్ చేయడం, భరించడం, అంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఆ ఖర్చులో కూడా కొంతవరకు భాగించడం. తర్వాత పేటెంట్కు, ఒకవేళ పేటెంట్ కూడా, ఎందుకంటే పేటెంటు సాధించాలంటే కొన్ని రకరకాల ప్రక్రియలు ఉంటాయి, ఆ ప్రక్రియల్లో కొంచెం ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ సందర్భం ఏంటంటే ప్రభుత్వం కూడా నాణ్యతాపరమైన తర్వాత పేటెంట్కు సంబంధించిన ఖర్చులను కూడా భరించాల్సిన అవసరం ఉందనేది ఈ యొక్క పారిశ్రామిక విధానము చెప్తుంది. అంటే ఉత్పత్తి పద్ధతులు, క్లీన్ మెజర్స్, అంటే ఒకవేళ ఉత్పత్తి కనుక చేయాలనుకుంటే దాని ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అదుపులో పెట్టాలంటే దానికి ఖర్చు అవుతున్నప్పుడు దాన్ని కూడా ప్రభుత్వం భరించాలి. అలాగే అవస్థాపన సౌకర్యాలకు ఏదైతే ఖర్చు అవుతుందో వాటిని కూడా ప్రభుత్వము రీఎంబర్స్ చేయాలి. ఓకే, సో వీటి అన్నిటితో పాటు ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చట్టము, ఆ చట్టంలో మనకి ఏంటంటే దీన్ని మనం ఏంటంటే ఎక్కువ ఈ మధ్యలో ఎక్కువ దాన్ని వాడుతున్నాం, పరిభాషలో కూడా వాడుతున్నాం. అది ఏ చట్టం ఏంటంటే ఈ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్, TSIPAS. టిఎస్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే TSIPAS అనేది మనం ఈ మధ్యలో ఫ్రీక్వెంట్గా దీన్ని వింటున్నాము. అంటే దీని ఏంటిది ఎగ్జాక్ట్గా, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి,
దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇది 2015లో తీసుకురావడం జరిగింది ఈ చట్టాన్ని. ఇది జూన్ 2015లో తీసుకొని రావడం జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పెద్ద మొత్తంలో పెట్టుబడిని వచ్చే విధంగా చూడాలి. టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఏ లార్జ్ స్కేల్, అంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాలి. దానికి సంబంధించిన విధానాలు ఏంటంటే సంబంధించిన అవస్థాపన సౌకర్యాలు ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమిటంటే మనం ఎలక్ట్రిసిటీ, రోడ్సు, వాటరు, భూమి ఇవన్నిటికి సంబంధించిన అవస్థాపన సౌకర్యాలు ప్రొవైడ్ చేయాలి. సో అది తెలంగాణ స్టేట్ ఐపాస్లో మన ముఖ్యమైన భాగము. ఇంకా ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే వీటికి అన్నిటికీ సంబంధించిన ఏవైతే అవస్థాపన సౌకర్యాలు కల్పించాలన్నా లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టాలన్నా వాటన్నిటికి సంబంధించింది అంటే డిపార్ట్మెంట్స్ని కూడా ఈ దీని పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒక పరిశ్రమ స్థాపించాలంటే వాటికి అప్రూవల్ కావాలంటే చాలా డిపార్ట్మెంట్లను అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంటుంది. అది ఎన్ని డిపార్ట్మెంట్లు అనేది వస్తువును ఏ వస్తువును ఉత్పత్తి చేయడానికి పరిశ్రమ పెడుతున్నది దానిపై ఆధారపడి ఉంటుంది. బట్ చాలా డిపార్ట్మెంట్స్ను అప్రోచ్ కావాల్సి ఉంటుంది. సో దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే దానికి సంబంధించిన అన్ని భాగాలను కూడా దీని పరిధిలోనికి చెప్పిండు. అంటే సింగిల్ విండోగా మనము, అంటే ఇక్కడ ఉంటుంది ఒకటే దగ్గర, మనం ప్రతిదానికి ప్రతి డిపార్ట్మెంట్ తిరగాల్సిన అవసరం ఉంది. మనము పరిశ్రమ స్థాపించాలంటే దానికి పర్మిషన్ కావాలంటే దీని అప్రోచ్ అయితే సార్ ఒకటే దానిలో అన్నిట్లలో ఉంటుంది సింగిల్ విండో. అన్ని పర్మిషన్స్కు అక్కడనే లభిస్తాయి. సో ఇంకోటి ఏంటంటే ఒక పరిశ్రమ కనుక అప్లై చేసుకున్నప్పుడు దానికి కొంచెం సమయం పడుతుంది. అది ఇదివరకు కొన్ని నెలలు పట్టేది, సంవత్సరాలు పట్టేది. అది ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ తిరగడము, ఒక్కడి దగ్గర డిలే అయితే దాని యొక్క పర్యవసానం ఇంకో దగ్గర ఉండడము, ఇవి అనేది చాలా జరిగినాయి. సో కాబట్టి సో పెట్టుబడిదారులు ఒక్కొక్కప్పుడు డిస్గస్ట్ కావడము, నిరాశకు గోలై సో పెట్టడమే మానుకున్న సందర్భాలు కూడా ఉన్నట్టు మనము ఈ సందర్భంగా తెలుసుకోవాలి. సో కాబట్టి ఈ దీంట్లో ఏం చేశారంటే టీఎస్ ఐపాస్లో దీనికి లిమిట్ పెట్టడం జరిగింది. ఎన్ని రోజులలో ఈ యొక్క మీరు అప్లై చేసిన దానికి పర్మిషన్ వస్తుందా, వస్తే ఎన్ని రోజులలో ఇవ్వాలి, అది దాన్ని బట్టి మన పెట్టాల్సి ఉత్పత్తి చేయాలనుకున్న వస్తువుని బట్టి కానీ దాని యొక్క రకరకాల కారణాల అది ఒక్క రోజు నుండి 30 రోజులలో తప్పక ఇవ్వాలి. అంటే సో ఒక్క రోజు పట్టచ్చు లేకపోతే 30 రోజులు, ఈ 30 రోజులు మాత్రం తప్పక అప్లై చేసిన పెట్టుబడి మన పరిశ్రమలు పెట్టాలనుకున్న వరకు వాళ్ళకు కంప్లీట్గా ఆయనకు రావాలి ఇన్ఫర్మేషన్ తప్పక ఇవ్వాలి. ఓకే, ఇస్తున్నారా లేదా ఈ కంప్లీట్ విషయం మాత్రం 30 రోజులలో తప్పక వాళ్ళకు ఐడియా ఉండాలి. సో ఒకసారి అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని, ఎందుకంటే నాలుగు వేరియస్ స్టేజ్లు జరుగుతుంది, అది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో జరుగుతుంది, అది సిస్టమేటిక్గా జరుగుతుంది. అంటే ప్రాసెసింగ్ అనేది చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది. వీటికి సరి అయిన విధి విధానాలు ఈ యొక్క టీఎస్ఐ పాస్లో నిర్ణయించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే క్లియర్గా, ఎందుకంటే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కొన్ని దాంట్లో పరిశ్రమలు పెట్టేటప్పుడు కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఆ సమస్యలు ఏంటనేది వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. ఆ దృష్టికి తీసుకురావాలంటే దానికి కూడా సమయాన్ని పెట్టడం జరిగింది. ఇన్ని రోజుల కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఒకవేళ దానికి సంబంధించిన ఒకవేళ లోపాలు కనుక ఉంటే లేకపోతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ గిట్ట అవసరం అనిపిస్తే అది 3 రోజులలో, అప్లికేషన్ పొందిన 3 రోజులలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఈ వీటిపై ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ రావాలి, వీటిలలో షార్ట్ ఫాల్ ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఏంటంటే ఇది
డిలేను చాలా వరకు అరికట్టడానికి అవకాశం ఉంది. సో కాబట్టి అంటే ఇక్కడ ఈ యొక్క ఆంటర్ప్రెన్యూర్ ఎవరైతే పెట్టాలనుకున్నో అతనికి కొన్ని రైట్స్ కూడా కల్పించడం జరిగింది. ఎందుకంటే ఎందుకు డిలే జరిగింది, ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది అడగడానికి కూడా కొంచెం ఈ చట్టంలో వాళ్ళకు కొంచెం రైట్స్ని కూడా కల్పించడం జరిగింది. ఇది చాలా ముఖ్యం. ఏంటంటే సో అది తెలుసుకోవాలి, తెలవాలి. ఎందుకంటే అంత కష్టపడి పెట్టాలనుకున్నప్పుడు ఒకవేళ అది కొన్ని పరిస్థితుల కొన్ని జెన్యున్ రీజన్స్ వలన అవకాశం లేకపోతే, బట్ ఖచ్చితంగా తెలపాలి, తెలుసుకునే రైట్ను కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఇక ఏ ఏరియాసు ముఖ్యమైనవిగా భావించడం జరిగింది. ఎందుకంటే ఈ పారిశ్రామిక విధానంలో ఈ ఇటువంటి ఐపాస్ ఒకటే దానంటే ఏ వస్తువులను ఉత్పత్తి చేయడానికి మనకు అవకాశం ఉంది, వాటికి సంబంధించిన అంశాలు ఏంటనేది ఈ యొక్క పారిశ్రామిక విధానంలో భాగంగా గుర్తించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఇవి ముఖ్యమైన రంగాలు, ఇవి ఈ వస్తువులను ఉత్పత్తి చేస్తే తెలంగాణ రాష్ట్రము పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని థ్రస్ట్ ఏరియాస్ అంటారు, కీలకమైన కోర్ సెక్టార్స్ కనుక మనం భావించవచ్చు. వీటిని 14గా భావించడం వర్గీకరించడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఇది మరి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే మొత్తము ఈ పరిశ్రమలనైతే తెలంగాణ ప్రాంతంలో ఏవైతే అభివృద్ధి చెందాలంటో అవి 14 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి వాటిపై దృష్టి పెట్టాలి. ఇవన్నీ డెవలప్ అయితే తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి ఆ పారిశ్రామిక డెవలప్ కావడానికి అవకాశం ఉందనేది చెప్పడం జరిగింది. వీటిలో మొట్టమొదటిది ఏంటంటే లైఫ్ సైన్సెస్కి సంబంధించింది. ఎందుకంటే ఇది దీంట్లో భాగంగా మన ఫార్మసెటికల్గా బల్క్ డ్రగ్స్ ఈ యొక్క టీకాలు తర్వాత ఈ బయోలాజికల్గా కొన్ని సంబంధించినవి ఇది వాటికి సంబంధించినవి అంటే లైఫ్కు సంబంధించినవి అవి ఇంపార్టెంటు. మందుల తయారీ, మందులు మనుషులకు సంబంధించినవి కానీ లేకపోతే పశువులకు సంబంధించినవి కానీ కూడా వీటన్నింటి గురించి ఈ లైఫ్ సైన్సెస్ కింద వస్తాయి. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఈ రంగాన్ని అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రంగంలో చాలా వరకు పరిశోధనలు జరుగుతున్నాయి, పరిశ్రమలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ రంగాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే గత కొన్ని సంవత్సరాలలో ఇది పురోగతి లేదనుకున్నంత రకరకాల కారణాల వలన ఉన్నది. కాబట్టి దీనిని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా అనేది ఫస్ట్ థ్రస్ట్ ఏరియాలో దీన్ని గుర్తించడం జరిగింది. ఇక రెండవది ఏంటంటే ఐటీ హార్డ్వేరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హార్డ్వేరు, సాఫ్ట్వేర్ గురించి మనం ఈ ఐటీ పాలసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎనేబుల్ సర్వీస్ గురించి వచ్చినప్పుడు మనం ప్రస్తావిస్తాము. ఇక్కడ హార్డ్వేర్కి సంబంధించింది, ఎందుకంటే పరిశ్రమలో ఉత్పత్తికి సంబంధించిన వారికి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఐటీ హార్డ్వేర్లో కూడా పెద్ద అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పటివరకు సాఫ్ట్వేర్లో ఎక్కువ పురోగతి సాధించాము, ఇప్పుడు హార్డ్వేర్ కూడా అవకాశాలు ఉన్నదని దానిపై కూడా దృష్టి పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ యొక్క బయోమెడికల్ డివైసెస్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్కు సెల్యులర్ కమ్యూనికేషను తర్వాత ఈ రకరకాల వాటికి సంబంధించిన అంశాలకు ఫ్యాబ్ అనేది ఉంటామో వాటికి సంబంధించినంత వరకు ఇది వీటికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వీటిపై దృష్టి పెట్టుకుందని కాబట్టి దీనికి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పెంపొందించాల్సిన అవసరం ఎంతనో గుర్తించి దానికి కావాల్సిన చర్యలను కూడా తీసుకోవాలనేది ఈ విధానంలో చెప్పడం జరిగింది. ఇక మూడవ కోవకు చెందిందంటే ఈ ఇంజనీరింగ్, ప్రిసిషన్ ఇంజనీరింగ్, ఆవియేషను, ఏరోస్పేసు, డిఫెన్సు, రక్షణ తర్వాత మన విమాన రంగం సంబంధించిన అంశాలను ఇక్కడ మనం ప్రస్తావన చేయడం జరిగింది. సో దీంట్లో కూడా మనకు ఈ రంగానికి సంబంధించింది, వీటికి సంబంధించిన చాలా
ఎందుకంటే మనకు చాలా పరిశోధన సంస్థలు చాలా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కలలో మనకు చాలా, ఫర్ ఎగ్జాంపుల్ రక్షణకు సంబంధించిన డిఆర్డిఓ కానీ డిఆర్డిఎల్ కానీ బీడిఎలు మిధాని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రకరకాల ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ మన టాటా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ రకరకాల జిఎంఆర్ ఈ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటికి కూడా చాలా అనుకూలంగా ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ఈ కోవాకు సంబంధించినది కూడా ముఖ్యంగా కోర్ సెక్టర్గా గుర్తించడం, దీనికి కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా మనం ఈ విధంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో ఈ యొక్క ప్రభుత్వము భారత ప్రభుత్వము ఈ యొక్క ఎఫ్డిఐని పెంచడం జరిగింది. ఈవెన్ డిఫెన్స్ సెక్టార్లో కూడా పెంచడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మనం ఉపయోగించుకొని మన దగ్గరలో కూడా మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ రంగము ఈ ఏవియేషను ఏరోస్పేసు డిఫెన్స్ సంబంధించిన వాటిలో కూడా మనం పూర్వగా జాయించడానికి అవకాశం ఉందనేది ఈ విధానం మనకు చెప్తుంది. ఇంకొక అంశం ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ న్యూట్రిషను, అంటే మన ఆహారకు సంబంధించిన ప్రాసెసింగ్ మరియు న్యూట్రిషను వీటికి సంబంధించిన ఉత్పత్తులను కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ డైరీ పోల్ట్రీ మీటు ఫిషరీసు, సో వీటికి సంబంధించిన పరిశ్రమలు కూడా డెవలప్ చేస్తే బాగా అవకాశం ఉందన్నది. తెలంగాణలో ఆల్రెడీ వీటి గురించి ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా పెంచడానికి అవకాశం ఉంది. సో ఇది కాబట్టి ఏంటంటే సో ఈ రంగంలో కూడా మనకు ఇంతవరకు చూసిందేమో ఎక్స్ట్రీమ్ అదేమో ఇదేమో కామన్ మ్యాన్కి అవకాశం ఉన్నది. అంటే మీరు ఇంతకున్న కోర్ సెక్టార్ను ఈ సెక్టార్ని కంపేర్ చేసుకుంటే పోల్చుకుంటుందంటే మనకు చాలా వస్తుంది. ఏంటంటే ఇది కామన్ మ్యాన్కు అవకాశాలు ఉన్నాయి. సో దీనిలో కూడా మనకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది, ఉద్యోగాలకు కూడా ఎక్కువ అవకాశం ఉంది, వీటిలలో వాల్యూ యాడెడ్ పెరగడానికి అవకాశం ఉంది అనేది వీటిపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఇంకొక అంశం ఏంటంటే ఇంకొక కోర్ సెక్టార్ ఏంటంటే ఇది ట్రాన్స్పోర్టు ఆటోమొబైల్స్కు వీటికి సంబంధించింది. సో ఆటోమొబైల్స్ అంటే మన రకరకాల ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వస్తాయి, ఆటో కాంపోనెంట్స్ వస్తాయి, ట్రాక్టర్స్ వస్తాయి, మన వ్యవసాయానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఈ కోవ కింద వస్తాయి. సో వీటికి కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఈ పరిశ్రమకు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సంస్థలు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది స్మాల్ అండ్ మీడియం సెక్టార్లో ఉన్నాయి, పెద్ద సెక్టార్లో ఉన్నాయి. సో ఉన్నప్పటికీ కూడా ఇంకా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి అంటే ఈ తెలంగాణ పారిశ్రామిక విధానంలో ఏంటంటే ఈ రంగాన్ని డెవలప్ చేయడానికి కూడా అవకాశాలు, ఎందుకంటే దాన్ని కూడా డెవలప్ చేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే ఇది కూడా వినియోగ నార్మల్గా ఏది ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే వినియోగస్తుల కేటగిరీ కింద వస్తాయో ఇవి కూడా ముఖ్యంగా ఏంటంటే టెక్స్టైల్స్ బట్టలు తర్వాత లెదర్కి సంబంధించిన లెదరు షూజు తర్వాత పర్సెస్ బ్యాగ్స్ ఈ టెక్స్టైల్స్ పేపర్ ప్రొడక్ట్స్ వీటిని కూడా, ఎందుకంటే ఇవి చేస్తే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో వీటిలలో ఎక్కువ మూలధనం కూడా ఎక్కువ అవసరం లేదు. ఇది స్మాల్ అండ్ మీడియం రంగంలో కూడా నెలకొల్పడానికి అవకాశాలు ఉన్నాయి. సో దీనికి కూడా మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రంగాన్ని కూడా ఈ వస్తువులు ఉత్పత్తి చేయడానికి కూడా ప్రభుత్వము నిర్ణయించుకున్నది. వీటి ఈ రంగానికి సంబంధించిన వాటికి కూడా చేయూతనివ్వాలనేది ప్రభుత్వము నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకొకటి సంబంధించింది అంటే ఈ యొక్క ప్లాస్టిక్స్ పాలిమార్స్ కెమికల్స్ పెట్రోకెమికల్ గ్లాస్ అండ్ సెరామిక్స్. యాక్చువల్లీ దీనికి సంబంధించిన వరకు ఏంటంటే ఇదివరకు ఏదైతే శాంక్షన్ చేశారో సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించిన ఒక సంస్థను చేశారు, అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోయింది. సో ఇప్పుడు మనకు అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు డెవలప్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇది ముఖ్యంగా మైక్రో స్మాల్ అండ్ మీడియం సెక్టార్లో
పెంచడానికి అవకాశం ఉంది. ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ఈ కెమికల్స్, గ్లాసు, సెరామిక్స్ ఇవి కూడా చాలా వరకు అవసరాలు ఉన్నాయి. అది గృహ వినియోగం కావచ్చు, మన నిర్మాణ రంగానికి కానీ, తర్వాత ఇతర పరిశ్రమలకు కానీ ఇవి ముడి సరుకు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. దీన్ని కూడా డెవలప్ చేయాలనేది ఇంకొకటి. ఇంకోటి అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ మరియు తర్వాత డొమెస్టిక్ అప్లియన్సెస్, అంటే గృహానికి అవసరమైన కొన్ని వస్తువులను తయారీ. ఓకే, సో ఇది కూడా చాలా అవసరం ఉంది. అంటే దానికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది మన దగ్గర, తర్వాత వాటిని ఉత్పత్తి చేయడానికి కూడా మన దగ్గర అవకాశాలు ఉన్నాయి. ఫాస్ట్ మూవింగ్, ఎక్కువ వాటి వాడకంలో ఎక్కువ గ్రోత్ రేట్ ఉంది కాబట్టి వాటిపై దృష్టి పెట్టేసి వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు పెట్టడానికి కూడా ఉన్నాయి కాబట్టి ఈ రంగంపై కూడా ప్రభుత్వము దృష్టి సారించినట్టు మనం విధంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెము మూలధన వస్తువులకు సంబంధించింది పెద్ద మొత్తంలో. అది పెద్ద కొంచెం చిన్న స్థాయిలో కాకుండా కొంచెం మీడియం కానీ భారీ ప్రశ్నలకు సంబంధించి ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గుడ్స్, యంత్రాలకు మరియు మూలధన వస్తువులు, క్యాస్టింగ్, ఫౌండ్రీ, తర్వాత ఫెర్రో అలాయస్ అండ్ మెటలర్జికల్, ఇవి వీటిని కూడా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది, అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే వీటిపై కూడా ప్రభుత్వము దృష్టి పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ. సో మన హైదరాబాదు మనందరికీ తెలుసు, ఈ యొక్క పియర్లెస్కు చాలా ఫేమస్, మరియు బ్యాంగిల్స్, కొన్ని రకాల బ్యాంగిల్స్ కూడా, మరి ఓల్డ్ సిటీలో చూసుకుంటే, హైదరాబాద్లో ఓల్డ్ సిటీ చూసుకుంటే వీటి యొక్క ఉత్పత్తి పెద్ద మొత్తంలో ఉన్నది. సో కాబట్టి ఏంటంటే వీటిని కూడా, వీటికి సంబంధించిన ఉత్పత్తి కూడా కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తే దాని ద్వారా ఉద్యోగాలు పెడతాయి, తర్వాత పరిశ్రమల అభివృద్ధి కూడా పెరగడానికి అవకాశం ఉంటుందనేది దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టేసి వీటిని డెవలప్ చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంటు అండ్ గ్రీన్ టెక్నాలజీ. సో ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే ఈ ముఖ్యంగా పట్టణాలకు వచ్చే వరకు యొక్క వేస్ట్ పెరుగుతూ పోతుంది. రోజు రోజు వాడడం వలన వేస్ట్ కూడా రకరకాలగా ఉంటుంది. సో దాన్ని కూడా మనము సరిగా ప్రాపర్గా మేనేజ్ చేయాలంటే, సో ఎటువంటి టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఇటువంటికి సంబంధించిన వాటిపై కూడా, వేస్ట్ మేనేజ్మెంట్, వీటికి సంబంధించిన పరిశ్రమను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఉంటుంది. ఎందుకంటే వేస్ట్ను కూడా మనం కన్వర్ట్ చేయడం, ఇక్కడ ఒక్కటి ఏంటంటే ముఖ్యంగా వేస్ట్ను మనం ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి చెప్పడం జరిగింది. ఎరువులుగా కన్వర్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. అంటే సో ఈ దిశగా వీటిని మనము ఉపయోగించుకోవాలంటే కొన్ని పరిశ్రమలు అవసరం ఉంటాయి. సో కాబట్టి ఇది పర్యావరణ పరిరక్షణకు దోహద చేస్తుంది, తద్వారా ఉత్పత్తి జరిగి ఉద్యోగ అవకాశాలు కూడా పెరగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఏంటంటే ఈ దృష్టి కూడా అవకాశం, ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశము. రాను పర్యావరణ సంవత్సరాలకు ఇప్పుడే మనము ఒక ముగింపు చేయాలంటే, పర్యావరణ పరిరక్షణకు మనం పెట్టాలంటే ఇప్పుడే ఇటువంటి చర్యలు తీసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ సోలార్ పార్క్స్, ఎందుకంటే మనకు ఇప్పుడు లభించే ఏవైతే ఎలక్ట్రిసిటీ ఏవైతే ఉన్నదో దానికి ఉపయోగించే వనరులు తరిగిపోతున్నాయి, ముఖ్యంగా బొగ్గు ఆధారంగా ఉన్న వాటిని. మిగతా వాటికి కొన్ని సమస్యలు ఉన్నాయి, అది అందుబాటులో అవసరం ఉన్నంత లేదు. దానికి ప్రత్యామ్నాయంగా మన భారతదేశంలో కానీ, భారతదేశంలో ఉన్న తెలంగాణలో కూడా మనకు రెన్యూవబుల్ ఎనర్జీ పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కువ రోజులు సూర్యరశ్మి ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో దాన్ని మనము ఒక ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి.
సో ఖరారు చేయాలంటే కొన్ని పరిశ్రమలు, దీనికి సంబంధించిన పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది, రెన్యువబుల్ ఎనర్జీకి సంబంధించినవి. సో దీన్ని చిన్న తరహా కావచ్చు, లేకపోతే మధ్యతరహా కావచ్చు, దాంట్లో దానికి సంబంధించిన కొన్ని సోలార్ పార్క్స్ మొత్తం పార్క్ ఎస్టాబ్లిష్ అక్కడ ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి అవకాశాలను. సో ఇది కూడా ఒక ముఖ్యమైన సాధనంగా అటు మన ఎనర్జీ సమస్య సాల్వ్ చేస్తుంది. తర్వాత దీంట్లో కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఇంకోటి అంటే మినరల్ అండ్ వుడ్ బేస్డ్ మన తెలంగాణ ప్రాంతంలో మినరల్స్కు అండ్ వుడ్కు కుదవలేదు, చాలా రకరకాల గనులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పెంపొందించాలి. ఇక్కడ వాటిని ఉపయోగించి ఆ ప్రొడక్ట్స్ ఫైనల్ ప్రొడక్ట్ చేసేస్తే దానివలన మన పరిశ్రమలు అభివృద్ధి అవుతుంది. రకరకాల పరిశ్రమలు, గ్రనైట్, క్వార్ట్జ్, సిలిసిల, ఇసుక ఇవన్నిటినీ ఇక్కడ మనము కొన్ని రకాల గ్రనైట్ ఇప్పటికీ ఎక్స్పోర్ట్ చేస్తున్నది, అంతర్జాతీయంగా చాలా పేరు పొందిన గ్రనైట్ ఉన్నది. సో వీటిని ఇంకా డెవలప్ చేసిందంటే తద్వారా మన పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది, దాంట్లో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. సో మన యొక్క అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే వుడ్ బేస్డ్. వుడ్ బేస్డ్ అంటే ఈ మన దగ్గర అడవులు ఉన్నాయి, అడవుల ద్వారా వుడ్డు, తర్వాత బ్యాంబూ, తర్వాత ఇంకోటి ఏదైతే ప్రొడక్ట్ మీడియం డెన్సిటీ ఫైబర్ అనుకున్నాం, MDF అంటామో, వీటినన్నిటి ఉపయోగించుకొని మనం వస్తువులు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫారెస్టు డిఫారెస్టేషన్కు బదులు వీటిని ఉపయోగించుకొని మనము పర్యావరణాన్ని పరిరక్షిస్తూ దీని ద్వారా కొన్ని పరిశ్రమలు చిన్న తరా సూక్ష్మ కానీ చిన్న కానీ డెవలప్ చేయడం వలన ఉద్యోగ అవకాశాలు పెరిగి దాని ద్వారా ఆదాయం లభించడానికి కూడా అవకాశం ఉందనేది. ఇంకో లాస్ట్కి వస్తుంటే ఏంటంటే ట్రాన్స్పోర్టను, లాజిస్టిక్, ఇన్లాండ్ కంటైనరు, అంటే మీకు కొంచెం సర్వీసెస్కి సంబంధించిన వాటిని కూడా ఈ దృష్టిలో పెట్టుకూడదండి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రముకు సముద్రం అందుబాటులో లేదు. సో కాబట్టి సముద్రం లేదు కాబట్టి మరి మిగతా అన్నీ జరగాల్సిన అవసరం ఉంటుంది. సో ఏంటంటే వస్తువులను ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, ఉన్న వస్తువులను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రవాణా చేయాలనుకున్నా, దానికి గోడౌన్స్ కావాలన్నా, డిపార్ట్స్ పెట్టాలన్నా, వీటికి లాజిస్టికల్గా వీటికి ఇన్లాండ్కు సంబంధించిన పోర్ట్స్ వీటిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టేసి వీటిని కొన్ని ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేసి మన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా దీనికి సంబంధించిన హబ్స్ను డెవలప్ చేస్తున్నట్టు మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా చాలా ముఖ్యం. దీనివల్ల ఏంటంటే పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగాలు సమస్య ఉన్నది కాబట్టి దీని పరిష్కారానికి ఇది కూడా ఒకటి ఉన్నది. సో ఈ 14 ఏవైతే కీలకమైన రంగాలుగా గుర్తించగలిగిందో వీటన్నిటికీ సంబంధించినంత వరకు ప్రభుత్వము ఈచ్ రంగానికి సంబంధించిన ఒక పాలసీ, సెక్టరల్ పాలసీని కూడా తయారు చేసి ఈ సెక్టార్కు అభివృద్ధి చేయాలంటే ఏమేమి చేయాలంటే ఎంత వరకు మనకు వనరులు అవసరం ఉంటున్నాయి, వీటన్నిటికి ఇవన్నిటికీ డీటెయిల్డ్గా చేయడం జరిగింది. సో దానికి డిఫరెంట్ లెవెల్స్లో హై లెవెల్ అడ్వైజరీ ప్యానల్స్ పెట్టడము, దాంట్లో ప్రైవేట్ రంగం వాళ్ళను, తర్వాత కొందరు విద్యావంతులను వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరినీ కూడా పెట్టేసి అడ్వైజరీ కమిటీస్ కూడా నిర్ణయించడం జరిగింది. తర్వాత ప్రభుత్వంలో కూడా ఈ డిపార్ట్మెంట్ మధ్య ఒక టాస్క్ ఫోర్స్ నిర్ణయించి చీఫ్ సెక్రటరీ లేకపోతే సెక్రటరీ స్థాయి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కోఆర్డినేషన్కు సంబంధించిన అంశాలను కూడా పొందడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఈ థ్రస్ట్ ఏరియాస్ను తీసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేస్తే బాగుంటుంది, తర్వాత ఏం చేస్తుంటే బాగున్నది, తర్వాత క్లియర్గా చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇండస్ట్రియల్ పార్క్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలి, తర్వాత లొకేషను ఏ లొకేషన్లో వీటిని స్థాపించాలి, వీటికి సంబంధించిన అంశాలన్నిటి కూడా క్షుణ్ణంగా తెలిపి దాటిని అదే దిశలో మనం నిర్ణయాలు తీసుకోవడము
జరుగుతుంది. సో ముఖ్యంగా వీటికి సంబంధించిన వరకు ఒకటి ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ అనేది ఒకటి ప్రభుత్వం ఏంటంటే దీంట్లో భాగంగానే, ఎందుకంటే ఈ పరిశ్రమల స్థాపనకు భూమి యొక్క అవసరం ఎక్కువ ఉంది. మనం 14 రకాల రంగాలను మనము ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకు భూమి యొక్క ఆవశ్యకత ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయం చేసింది. దాంట్లో మనకు దాదాపు తెలంగాణ ప్రాంతంలో 2.5 లక్షల ఎకరాలు భూమి వేస్ట్గా ఉన్నదని గుర్తించింది. సో ఈ మొత్తాన్ని కూడా మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు వాడుకోవడానికి అనుకూలంగా ఉన్నదనేది నిర్ణయం చేయడం. సో దీన్ని అమలుకు సంబంధించిన అంశాలను డీటెయిల్స్ని కూడా మన రాష్ట్రం లెవెల్లో తెలంగాణ స్టేట్లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను ఇవన్నిటినీ చూస్తుంది. సో కాబట్టి ఏ జోన్లో ఏది పెట్టాలి, ఎందుకంటే ముఖ్యంగా రక్షణకు సంబంధించిన దాన్ని సపరేట్ జోన్, ఎందుకంటే దాన్ని కొంచెం రెడ్ కేటగిరీ కింద పెట్టే, ఎందుకంటే రక్షణ రంగానికి కొంచెం స్పెషల్గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఇంకా అవస్థాపన సౌకర్యాలు, ఇది వాటర్కి సంబంధించింది, ఎందుకంటే ల్యాండ్ ఒకటి వాటర్ ఒకటి. సో వాటర్కి సంబంధించింది ఎందుకంటే కొన్ని పరిశ్రమలకు వాటరు నిరంతరాయంగా అవసరం అవుతుంది. సో కాబట్టి ఏంటంటే దీంట్లో భాగంగానే ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే మన 10% నీరు, సో ఉన్న ప్రాజెక్టుల ద్వారా రాబోయే ప్రాజెక్టుల ద్వారా 10% నీటిని ఈ యొక్క ఇండస్ట్రీస్కు కేటాయించాలనేది నిర్ణయం చేయడం జరిగింది. అలాగే పరిశ్రమకు సంబంధించి అవసరమైన ఎలక్ట్రిసిటీని కూడా అనింటరప్టెడ్గా, అంటే ఎట్టి పరిస్థితులలో కూడా ఫెయిల్యూర్ లేకుండా కూడా ఈ యొక్క రెగ్యులర్గా ఇస్తూ వీలైనంత వరకు నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ద్వారా, ఇది సోలార్ ఎనర్జీ అండ్ ఇతర మార్గాల ద్వారా సమకూర్చడానికి నిర్ణయం చేయడం జరిగింది. సో వీలైతుందంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి మన అంతర్జాతీయంగా పెట్టుబడిదారులను ఆహ్వానించాలని ఉన్నది. ముఖ్యంగా చైనా, సింగపూరు అండ్ ఇతర రాష్ట్రాలను కూడా, వాళ్ళ పెట్టుబడిదారులు కూడా వాళ్ళ సహాయము ఈ యొక్క ఎలక్ట్రిసిటీ జనరేషన్లో తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించి ఆ దిశగా ప్రొవైడ్ చేస్తున్నట్టండి. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తుల యొక్క భూమిని కూడా ఈ యొక్క ఇండస్ట్రీలు పెట్టుకుంటే వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయడము చేసి వాళ్ళకు రకరకాల ప్రోత్సాహకాలు ఇవ్వడము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తించడం జరిగింది. అలాగే ప్రైవేటు పెట్టుబడిదారులు ఒకవేళ వాళ్ళు కూడా వాళ్ళ భూములలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా సరైన సదుపాయాలు కల్పించాలండి. ముఖ్యంగా భూమి కన్వెన్షను, ఎందుకంటే ఇది ఒక ముఖ్య సమస్యగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఒక రకమైన వాటికి భూమిని కేటాయించినప్పుడు దాన్ని మిగతా అవసరాలకు కన్వర్ట్ చేయాలంటే కొన్ని నిర్దేశకాలను కొంచెం ప్రాసెస్ ఉంటాయి, ఆ ప్రాసెస్ సంబంధించిన ఖర్చు ఉంటుంది. కాబట్టి పర్మిషన్తో పాటు వాటికి ఖర్చును కూడా ప్రభుత్వం భరించడానికి ముందుకు వస్తున్నట్టు ఉంటుంది. ఇంకొకటి అంటే ఈ పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ చాలా అవసరము. ఒక్కొక్క పరిశ్రమ బట్టి ఒక్కొక్క రకమైన స్కిల్స్ అవసరము. సో ఇప్పుడున్న స్కిల్స్ను అనుకున్నంత లేవు. మనము విద్యావంతులు ఉన్నప్పటికి కూడా వాళ్ళలో ఉన్న నైపుణ్యత అనుకున్న స్థాయిలో లేదు. సో కాబట్టి ఏంటంటే దీంట్లోనే తెలంగాణ అకాడమీ స్కిల్ డెవలప్మెంట్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని ద్వారా రకరకాల పరిశ్రమలకు అనుకూలంగా ఏదైతే స్కిల్స్ అవసరమో వాటిని డెవలప్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ తరహా కూడా రకరకాల స్కిల్స్ వాటికి సంబంధించిన స్కిల్స్ని డెవలప్ చేసి ఇండస్ట్రీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా షార్టేజ్ లేకుండా, కొరత లేకుండా దాన్ని చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వము చేపట్టింది. కొన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ ప్రాంతంలో ఈ ఇండస్ట్రీ, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ. సో ఉదాహరణకు హైదరాబాద్ వరంగల్లో కొన్ని రకమైన ఇండస్ట్రీస్ పెట్టాలని, అది ఫేజ్ వారీగా. సో ఫస్ట్ ఫేజ్లో కొన్ని చర్యలు తీసుకోండి, తర్వాత స్టేజ్లో తీసుకోనన్నది. ఉదాహరణకు ఒకటి ఏంటంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ కౌన్సిల్ ఇన్ ఇండియా ఇన్ హైదరాబాదు, ఎందుకంటే హైదరాబాదు ఈ యొక్క ఇన్నోవేషన్కు అనుకూలంగా ఉన్న ప్రాంతము. దానికి సంబంధించిన వరకు చేయాలంటే కొంచెం ఒక రకమైన ఫండ్ను క్రియేట్ చేయడం, దాన్ని
ఇన్నోవేషన్ టు మార్కెట్ ఫండ్ అనేది గుర్తించి అది తద్వారా రీసెర్చ్కు ఇన్నోవేషన్కు మనం ఎందుకంటే మనము మన పారిశ్రామిక విధానానికి ఉన్నప్పుడు మనం ఫస్ట్లో చెప్పుకున్నది అంటే ఈ యొక్క రీసెర్చ్ టు ఇన్నోవేషన్, ఇన్నోవేషన్ టు ఇండస్ట్రీ, ఇండస్ట్రీ టు ప్రాస్పర్టీ. ఆ భాగంగానే ఈ యొక్క హైదరాబాద్లో ఒక ఫండ్ను ఎస్టాబ్ క్రియేట్ చేసి దాని ద్వారా వీటన్నిటికీ వెసులుబాటు కలిగిస్తున్నట్టు మనం ఈ దీన్ని చెప్పవచ్చు. అయితే ఇవన్నీ ఏంటంటే విధానపరంగా తీసుకోవాల్సిన అంశాల గురించి క్లియర్గా చెప్పడం జరిగింది, ఏం చేయాలనుకున్నది ఏంటనేది. అయితే ఆల్రెడీ ఒక 1 ఇయర్ గడిచింది. సో కాబట్టి ఈ 1 ఇయర్లో ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది దీంట్లో, ఇక్కడే 2014-15లో వచ్చిన తర్వాత ఏమేమి చర్యలు కొంతవరకు జరిగింది ప్రభుత్వం. సో దీంట్లో ఏంటంటే ఒక న్యూ ఫార్మాసిటీ, కెమికల్ సిటీని డెవలప్ చేయాలన్నది. తర్వాత దీనిలోనే వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలన్నది ఒకటి తీసుకోవడం. ఇంకోటి డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ గుర్తించి దాన్ని డెవలప్ చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది 2014-15లో ఆల్రెడీ స్టార్ట్ చేయడం అది. తర్వాత వరంగల్ను టెక్స్టైల్ హబ్గా, టెక్స్టైల్ గురించి మనం ఆల్రెడీ ఒకటి కీలక రంగం అని చెప్పారు కదా, సో దానికి వరంగల్ను మొత్తం టెక్స్టైల్ హబ్గా గుర్తించడం జరిగింది. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన, తర్వాత సీడ్స్ ప్రొడక్షన్కు సంబంధించినంత కూడా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే అన్నీ పెద్ద పెద్ద పట్టణ ప్రాంతాలలో కాకుండా కూడా మినీ ఇండస్ట్రియల్ టౌన్స్ను కూడా గుర్తించడం జరిగింది. సో గుర్తించి వాటిల్లో ఇండస్ట్రియల్ పార్క్స్, ఎందుకంటే వికేంద్రీకరణలో భాగంగా అంటే పరిశ్రమలన్నీ డెవలప్ అయిన సిటీలోనే కాకుండా కూడా చిన్న చిన్న టౌన్లలో కూడా ఉండాలనే ఉద్దేశం కొద్దీ అక్కడ కూడా పరిశ్రమలకు సంబంధించిన పార్క్స్ను కూడా ఎస్టాబ్లిష్ చేయాలనేది నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత డైరెక్ట్గా దళితులు ఎవరైతే పరిశ్రమలో స్థాపించాలనుకున్న దళిత ఎంటర్ప్రెన్యూర్స్కు వాళ్లకు లోన్ ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది డైరెక్ట్గా. తర్వాత వాళ్ళకు సంబంధించిన వెంచర్ క్యాపిటల్ కానీ రకరకాల ఫండ్స్ ఏమన్నా వాటికి ట్యాక్స్ సంబంధించిన అంశాలపై కొంచెం రేషనలైజేషన్ చేసి వాటికి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. వీటికి కూడా కొంచెం మార్గదర్శకాలు చేసి ఆల్రెడీ కొంచెం చర్యలు చేపట్టడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఈ కొన్ని చర్యలు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది కొన్ని, ఇంకా ఎందుకంటే అది ఒక సంవత్సరంతో కంప్లీట్ కాదు, ఇది రాబోయే సంవత్సరంలో ప్రతి సంవత్సరం కొన్ని చర్యలు తీసుకొని ఎందుకంటే ఇవన్నీ ఫలితాలు ఇవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది. సో వీటి యొక్క ఫలితం ఏంటి అనేది అల్టిమేట్గా ఈ యొక్క ఈ కొత్త పారిశ్రామిక విధానము ఏమనుకుంటుందంటే, ఎందుకంటే ఇదివరకు పరిశ్రమలను పెద్ద ప్రోత్సహించలేదు. సో కాబట్టి దీని ద్వారా ఏమనుకుంటుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పారిశ్రామిక అభివృద్ధి జరిగేది అది భారతదేశానికే కాక ప్రపంచంలో కూడా ఒక వెలుగు వెలిగే అవకాశం ఉందనేది. అంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా దీనికి గుర్తింపు అవకాశం ఉందనేది ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ ఈ విధానం కనుక దృష్టిలో పెట్టుకొని అల్టిమేట్గా డెవలప్మెంట్ జరిపితే ఒక రోజులో ఒక కొన్ని తర్వాత ఏదో ఒక రోజు మనం ఏమనుకుంటే ఈ యొక్క ప్రపంచంలో ప్రపంచ పటంలో ప్రపంచ పారిశ్రామిక అభివృద్ధి జరిగిన పటంలో మన తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు ఉంటుందనేది చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఇది బికమ్ చాలా జరిగితే అల్టిమేట్గా ఏంటంటే మొత్తము పారిశ్రామిక అభివృద్ధిలో మిగతా భారతదేశం పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి 4-5% ఎక్కువగా ఉంటుందనేది. అంటే వీళ్ళ విజన్ ఏంటంటే రాబోయే కాలంలో పారిశ్రామిక అభివృద్ధి యొక్క రేటు దేశంలోని అభివృద్ధి రేటు కంటే 4-5% ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అది ప్రభుత్వం గుర్తించడం జరిగింది, పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఇటువంటి చర్యలు ఏమేమి తీసుకోవాలి, ఏ రంగాలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించి ఈ చర్యలు మెల్లమెల్లగా చేపట్టడం జరిగింది. సో కాబట్టి ఈ ఫలితాలన్నీ
వచ్చిన తర్వాత మనము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక రంగంలో చూడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అభివృద్ధి అనేది భారతదేశంలో అభివృద్ధి కంటే 4-5% ఎక్కువ పెరిగింది. సో ఆటోమేటిక్గా పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఇండస్ట్రీ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. ప్రాముఖ్యత పెరగడం వలన మన భారతదేశంలో గుర్తింపు, అంతర్జాతీయ గుర్తింపు కూడా రావడానికి అవకాశం ఉందన్నది ఈ యొక్క ఏదైతే కొత్త పారిశ్రామిక విధానం తీసుకొచ్చారో అది ఆ వైపు పయనించే అవకాశాలు ఉన్నాయన్నది ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మీరు ఈ సందర్భంగా గుర్తుంచుకుంటుంటే ఈ ప్రభుత్వం యొక్క పారిశ్రామిక విధానం ఏంటి, వాళ్ళ యొక్క విజన్ ఏంటి, కోర్ వాల్యూస్ ఏంటి, ఏ రంగాలను ఐడెంటిఫై చేశాడు, ఏ రంగాలు ఎక్కడ పెట్టాలని ఐడెంటిఫై చేశారు, వాటి వలన ఎంత పురోగతి జరిగే అవకాశం ఉంది, దాంట్లో ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చారు, అది ల్యాండ్కు సంబంధించిన వరకు కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కానీ, నీటికి సంబంధించింది కానీ, లొకేషన్కి సంబంధించింది కానీ, వీటన్నిటిపై మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి కొన్ని గణాంకాలతో సంబంధించింది, కొన్ని ఏంటంటే గణాంకాలు కాకుండా కూడా ఉంటుంది, ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్ మీకు తప్పక వస్తాయి. సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆన్సర్ చేయాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా ఉన్నది.